అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. స్మార్ట్ సిటీగా అమరావతిని గుర్తించి 2046 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. అమరావతిలో టూరిజం కూడా 70 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. మరి ఇవాళ చెప్పాలంటే అమరావతి నుండి కడప వరకు కూడా కనెక్టింగ్, అంటే కడప మీదుగా బెంగళూరు వెళ్తుంది, అది కూడా 29,000 కోట్ల రూపాయలతోటి అక్కడ రోడ్ నిర్మాణం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. అమరావతి గురించి ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అనే విషయానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయానికి ఇది తార్కాణం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున తన సహకారాన్ని ఈ ప్రాంతవాసులకు అందరికీ కూడా అందిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం అందరం బేరీస్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మా పార్టీలోకి ఎవరు రావాలి అని భావించినా మా సిద్ధాంతానికి కట్టుబడి వారు పనిచేస్తాము అని చెప్పి భావించినట్లయితే వి వెల్కమ్ దెమ్. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మా సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయాలి. పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, దానికి అనుగుణంగా పనిచేయాలి. పొత్తుల విషయం మా అగ్రనాయకత్వం వాళ్ళు నిర్ణయం చేస్తారు, మేం కాదు నిర్ణయం చేసేది. మా ముందున్నటువంటి బాధ్యత మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. దానిలో భాగంగానే నేను ఇక్కడికి మా జాతీయ అధ్యక్షులు మాకు ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే, ప్రజలు ఇబ్బంది కనుక ఎదుర్కొన్నట్లయితే మీరు ప్రజాపక్షాన నిలబడాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశం. మీరు ప్రజా గళం కావాలి అని చెప్పి మా జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందిపై మా గళం మేము వినిపిస్తున్నాం. పురంధేశ్వరి గారి ఒపీనియన్ భారతీయ జనతా పార్టీ ఒపీనియన్, ఓకే.